హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో పద్మాక్షి గర్ల్ హాస్టల్లో ఉండే మహిళా విద్యార్థులను ఉన్నపలంగా ఖాళీ చేయమని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాకతీయ యూనివర్సిటీ అధికారులు తీరు సిగ్గుచేటని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిరసన చేస్తున్న స్థలానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంద నరేష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ అధికారులు విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థినుల పట్ల వ్యవహరించిన అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఇష్ట రాజాగా వారి పట్ల దూసుగా మాట్లాడి మరియు వారు వాళ్ళు ఉండేటువంటి హాస్టల్లో ఉన్నటువంటి బస్సులను నగని మొత్తం బయట పారేసి మీరు బయటికి పోవాలని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం. యూనివర్సిటీ అధికారులు ఆ విద్యార్థులకు వచ్చే వాటాల హక్కులు కల్పించకుండా వారికి న్యాయం చేయకుండా కనీసం యూనివర్సిటీలో మెస్ తీసుకున్నట్లయితే సరైన భోజనం లేదు, మరి వారికి టైట్ పోతే వాటర్ కూడా లేక లేని పరిస్థితులకి ఉన్న విద్యార్థులు వాస్తవానికి యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులు న్యాయం చేయాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే విద్యార్థులు న్యాయబద్ధంగా పోరాడుతున్న క్రమంలో ఇక్కడ పోలీసులు వచ్చి వారి పైన దురుసుగా మాట్లాడి ఇబ్బందులు గురించి చాలా బాధాకరము. పోలీసులు ఆలోచించాలి, ఎందుకంటే వారి కడుపు గాలి ధర్నాలు చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించిన అవసరం పడత పోలీసులపై నిన్న చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. ఇప్పటికైనా టీసీ రిజిస్టర్ స్పందించి విద్యార్థులు న్యాయం చేయకుండా పెద్ద అందరం కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు నరేష్, నా ఏబీఎస్ జిల్లా కాదు.